కాకపోతే మాజీ బాధ్యత అని చెప్పడానికి ఈ రోజు కూడా సిద్ధపడలేదు. రైల్వే జోన్ కు సంబంధించి ఈ రోజు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కేంద్రానికి ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. నేను మన చర్చల్లోనే కనపడింది కదా, ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి, మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం అంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశానికి బాగా చేశారు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటాం. తెలుగుదేశం అందు తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు బాగా చేసింది కాబట్టి మేము ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటాం వాళ్ళు అంటారు. మీరు దేశాన్ని కలిసి అడిగారు, బలవంతం ఒప్పించారు. మీరు రెండో ప్రశ్న వేసి రెండోసారి కూడా ఏం చెప్పారు మన డాక్టర్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 2014 నుంచి 2019 వరకు పరిపాలన బాగుంది, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, 14 నుంచి 19 రిపీట్ చేస్తాము అంటారా అంటారని 2 సార్లు అడిగితే అంటామని మొత్తం ఒప్పుకున్నారు. అది రేపు మోడీ గారు అంటారని చూద్దాం. మీరు అన్నారు మీరు తప్పదు కాబట్టి నేను ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ నోట్ లో లేదండి, చూపించమనండి. నడ్డా గారు ఇచ్చినటువంటి నోట్ లో 2014 నుంచి 2019 వరకు మంచి పరిపాలన రాష్ట్రానికి ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి, అలాంటి పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి 24 లో మమ్మల్ని ఇదే కదా క్యూ పాయింట్. ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ కానీ జనసేన కానీ ముగ్గురు చెప్పాల్సింది 14 నుంచి 19 వరకు గుడ్ రిలేషన్ ఇచ్చాము, అలాంటి రిలేషన్ 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాలేదు, మళ్ళీ అలాంటి కావాలంటే ఈ కూటమిని గెలిపించాలి. ఇది కదా క్లీ పాయింట్. ఇది ఎందుకు రాలేదు? నడ్డా గారు ఇచ్చినటువంటి ప్రశ్న నోట్లో రాలేదు. ఒకవేళ నిజంగా అది సాధిస్తాను అంటే సాయి గారు ఒక సమస్య వస్తుంది. 14 నుంచి 18 వరకు ఇద్దరు మీ తనాలే మాది తనాలని సన్మానాలు చేసుకుని 19 నుంచి 19 అన్ని పాటు విపరీతంగా తిప్పుకున్నాము, రేపు 24 మమ్మల్ని గెలిపిస్తే 28 వరకు బాగా కలిసి పనిచేసి 28 మళ్ళీ తిట్టుకుని వెళ్ళిపోతాం అని చెప్పదలుచుకున్నారా? ఇదే కదా 14-19 కూటమి యొక్క స్వభావం. కానీ ఖచ్చితంగా ఈ మూడు పక్షాలు వాళ్ళ వాళ్ళ వైరుధ్యాల కారణంగా ప్రతికూలత ఉంటాయి. ఇది మొత్తం ఓట్లను ప్రభావితం చేస్తాను నేను అన్ను ఎవరు ఓట్లు వేసుకుంటారు ఎంతో కొంత ఇట్లాంటి ఒక సహజత్వం లేనటువంటి పొత్తు ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ వెళ్ళుకుంటుంది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, ఈ ఆన్సర్స్ ప్రధానంగా వెళ్తాయా జనంలోకి, లేదా ప్రభుత్వ వ్యతిరేకత మీ ముగ్గురు కలిస్తే ఒకటి అన్నటువంటి అనుకూలతనే బేస్ చేసుకుంటారా? సరే, ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే ప్రజా సమస్యలు. ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టు విద్యా దీవెన, ఇంకో దీవెన, లేదంటే రైతు భరోసా, ఏదో వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాము మేము, దాదాపు 90% మేము ఇచ్చేసాం సమస్యం అని చెప్పి వైఎస్ఆర్సిపి చెప్తాం. కానీ ఎంత ఇచ్చారో అంత డబ్బులు లాగేసుకున్నాం. అంటే ఇంటి పనులు కావచ్చు, మద్యం ధరలు కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఆర్టీ ఛార్జీ కావచ్చు, వేరే దగ్గర తీసుకున్న డబ్బులు దాంట్లో ప్రభుత్వం వాడుకొని రిమైనింగ్ డబ్బులు నిలిపించారు. సో ఇది జనాలకు అర్థమైపోయింది. నేను పల్లెల్లో తిరిగి ప్రచారంకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడే మాటలు సామాన్య మాటలు. నేను గతంలో మా ఊర్లో మా తెలిసిన బంధువులకి 200 నుంచి 250 కరెంట్ బిల్లు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాను. ఇది అదేవిధంగా అన్ని అంశాలు కూడా తీసుకోండి, ఈ సెసలు కావచ్చు, మూడవది దానికి వెళ్తే చాలా లెక్క ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో దిగ్గా గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ఫండ్స్ ఇక ఈ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది, అంటే ఇక దానిలా కొనసాగించింది. అప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిమిత దాకా డబ్బులు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు, కాకపోతే ఆ కార్యమంత అప్పు ఇచ్చారు, అలాగే పోలవరం నిధులు ఇచ్చారు, ఇంకా మీరేదో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, సర్వ శిక్షణ పంచులు కావచ్చు, నాడు నేడు స్కూల్ డబ్బులు కావచ్చు, బియ్యం కావచ్చు, కరోనా టైంలో కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారని బీజేపీ చెప్తారు. సో ఇవన్నీ ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కాలేదు? ఆ డబ్బులు ఏమయ్యి 12 నేను చెప్పే 11 లక్షలు కావచ్చు, వాళ్ళు చెప్పే 8 లక్షలు కావచ్చు, 6 లక్షలు చెప్పచ్చు, కాదు 4 ఇందన కానీ ఒక లెక్క అయితే ఉంటుంది కదా. ఈ లెక్కలో చెప్పండి బేసిక్. తెలుగుదేశం